సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే గొప్ప మానవతావాది. మహిళల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త. నేడు ఆయన 129వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. పలుచోట్ల ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ డిఎన్ఆర్ కళాశాలలో టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన జ్యోతిరావు పూలే సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూనె కుమార్ యాదవ్ మాట్లాడుతూ, కుల వివక్షకు వ్యతిరేకంగా దళితులు మరియు మహిళల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు. 1827 ఏప్రిల్ 11 జన్మించిన పూలే సమాజహితం కోసం ఎన్నో రచనలు చేశారన్నారు. అప్పటి ప్రభుత్వం ఆయనకు మహాత్మా అని బిరుదు ఇచ్చిందని తెలిపారు. 1948లోనే మహిళా విద్య కోసం మొదటి పాఠశాలను ఏర్పాటు చేసి సావిత్రిబాయి లాంటి ఎంతో మందిని తీర్చిదిద్దారన్నారు. పూలే పోరాట స్ఫూర్తిని అంబేద్కర్ ఆదర్శంగా తీసుకున్నారని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజంలో కుల వివక్షత, మహిళల సాధికారత కోసం నడుం బిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షులు చిలసాగరం ప్రవీణ్, విద్యార్థి నేతలు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆయన ఆశయాలను అదేవిధంగా కొనసాగించడానికి మా టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఆయన వర్ధంతిని వేడుకలు నిర్వహించాము. ఆయన మొట్టమొదటిసారి భారతదేశంలో స్త్రీలే చదువుకోవద్దనే ఉన్నటువంటి ఆ తరుణంలో పూలే గారే తన భార్యను టీచర్గా చేసి, ఆయన కూడా తన భార్యను టీచర్గా పెట్టి ఆయన్నే ఒక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలందరూ చదువుకోవాలని, అదేవిధంగా కుల వివక్షకు అన్ని కులాలు సమానమే అనే విధంగా ఆయన పోరాటం చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని జిఎంఆర్ జూనియర్ కళాశాలలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం గజ్వేల్ పట్టణ తరఫున ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేసి నివాళులర్పించడం జరిగింది. కుల వివక్షకు వ్యతిరేకంగా బానిసత్వం పోవాలని చెప్పి అగ్రవర్ణాలు పీడిత ప్రజలను వేధిస్తున్నారనే ఉద్దేశంతో ఆయన పూలే గారు ఎన్నో ప్రాణానికి సైతం తెగాయించి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి పూలే గారు. ఈరోజు ఆయన ప్రజలను మరియు మహిళలందరినీ కూడా ప్రజల్లో ఎన్నో రచనలు చేసి ఎంతో ఈ పీడిత బానిసత్వం పోవాలని చెప్పి చాలా ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి పూలే గారు. అలాగే పెట్టుబడిదారులు కుల వివక్షకు వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసమో వాళ్ళందరికీ మనోధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి పూలే గారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని క్రాస్రోడ్లో మహాత్మా జ్యోతిరావు పూలే 129వ వర్ధంతి సందర్భంగా తుంగదుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే ఒక గొప్ప సంఘ సంస్కర్త అని, ఈ దేశానికి దిక్సూచిలాగా నిలిచారన్నారు. దళిత బహుజనులను ముందుకు తీసుకురావడానికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. తన రచనల ద్వారా ప్రజలను జాగృతం చేసి చదువుతోనే బతుకులు మారుతాయని నమ్మిన గొప్ప వ్యక్తి అన్నారు. ఎంతో మంది మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత పూలేకే దక్కుతుందన్నారు. ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జ్యోతిరావు పూలే అధ్యయన వేదిక సభ్యులు మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి వర్షంలో అంటరానితనం, కుల వివక్షత, మహిళా అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం యాదవ్, ఉత్సవాల కమిటీ నాయకులు యాదగిరి, చిన్నికృష్ణ, కనకరాజు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళా విద్యా అభివృద్ధి కోసం 1948లోనే మొదటి పాఠశాలను ఏర్పాటు చేసి సావిత్రిబాయిని మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారన్నారు. మహిళా సాధికారత కోసం పూలే కుటుంబం పోరాటం చేసిందని, పూలే పోరాట స్ఫూర్తిని అంబేద్కర్ ఆదర్శంగా తీసుకున్నారన్నారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. సమాజంలో కుల వివక్షత, మహిళల సాధికారత కోసం నడుం బిగించాలని సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు.
వర్ధంతిని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మద్దతు కేసీఆర్ శ్రీ టీఎస్ ఎచ్ఎన్ గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతారు. యాదగిరి నర్సింహులు ఎన్నడూ మరవకూడదు, వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని. ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో లేని విగ్రహాలను మన గ్రామంలో ప్రతిష్ఠించారు. ఆ కాలంలో అంటరానితనం అమానుష్యము అనేది ఒక రకంగా ఉన్న తరుణంలో ఎవరు చదువుకోవద్దు, చదువుకుంటే ఉన్నత స్థితిలోకి ఎదుగుతారు అనే సందర్భంలో ఆయన ముందడుకు వచ్చి సంఘ సంస్కర్త అనేటువంటి వ్యక్తి 1827 ఏప్రిల్ 11 జన్మించి దీర్ఘకాలికమైన వ్యాధి వల్ల 1890 నవంబర్ 28 అతను పరమపదించాడు. నేటికి సుమారుగా రమారమి 129 సంవత్సరాలు కంప్లీట్ గా వచ్చిందండి. మహిళా పాఠశాలను కొనసాగించిండు. ఆ పాఠశాలకు ఉపాధ్యాయురాలుగా తనకు 13 అతని భార్య అయినటువంటి సావిత్రి పూలే 13 సంవత్సరాలకు మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమెతో విద్యాబుద్ధులు నేర్పి ఆమెతోటే మొదటి ఉపాధ్యాయురాలుగా కొనసాగించడం జరిగింది. సమాజంలో మార్పు తీసుకురావడం